పరమ పవిత్రుని ఆలయము మన కైవలసిన స్వర్గద్వారము పరమ పవిత్రుని ఆలయము మన కైవలసిన స్వర్గద్వారము ఆయన నామము చాటుటకై ఈ బలి పూజలో పాల్గొనరండి ఈ బలి పూజలో పాల్గొనరండి రండి జనులారా వేగమెరారండి ఈ బలి పూజలో పాల్గొనరారండి రండి జనులారా వేగమెరారండి ఈ బలి పూజలో పాల్గొనరారండి పరమ పవిత్రుని ఆలయము మన కైవలసిన స్వర్గద్వారము. దేవుడు తన పవిత్ర స్థలమున ఉన్నాడు. ఆయన ముందు మోకరించిన ప్రతి బిడ్డను దీవించుటకు, వారి కుటుంబాలను అభివృద్ధిపరచుటకు, వారి వ్యాధి బాధలను తొలగించుటకు సర్వశక్తుడై మన ముందుకు వేయించేయబో ఉన్నాడు. ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం. బిఫోర్ వీ కుడ్ బిగిన్ దిస్ హోలీ మాస్, లెట్ ఇస్ సరెండర్ అవర్ సెల్స్, లెట్ ఇస్ ఆఫర్ ఆల్ ద పిటిషన్స్ దట్ వీ హ్యావ్. ఈ దివి పూజాపల్లో పాలు పంచుకోవడానికి ముందు దేనికోసం ప్రార్థించాలనుకుంటున్నావు, ఏ ఉద్దేశాలు నెరవేరాలనుకుంటున్నావో దేవునికి సమర్పించు. క్యాథలిక్ హబ్ టీవీ ద్వారా ప్రపంచ నలుమూలల నుంచి ఈ ఆరాధనలో దివి పూజాబల్లో పాలు పంచుకుంటున్నటువంటి మీ అందరూ కూడా ఏ ఉద్దేశాలు నెరవేరాలని మీరు ప్రార్థిస్తున్నారో దేవునికి తెలియపరచండి. ఆగస్టు నెల మొదటి శుక్రవారం యేసు ప్రభు తిరు హృదయానికి సమర్పించి ఈ దివి పూజాబలి సమర్పించబోతున్నాం. ఆయన హృదయంలో నుండి వస్తున్నటువంటి ప్రేమ, దీవెనలు, సకల ఆశీర్వాదాలు మన మీదను, మన కుటుంబాల మీదను, మన బిడ్డల మీదను ఉండాలి అని, మనం చేసే ప్రతి బిజినెస్లోనూ ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదం ఉండాలని ప్రార్థన చేద్దాం. ఆయన కోసం మోకరించి ఆయన కోసం దహించే ఆత్మలుగా మనం జీవించాలని ప్రత్యేకంగా ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదం కోసం కోరుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము
మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. అది ఎంత సత్యమైనదయ్యా నీ ప్రేమ. నీ ముందు మోకరించి ప్రార్థించినా ప్రార్థించకపోయినా, నీ మీద ఆధారపడినా ఆధారపడకపోయినా, అనుక్షణం నా మీద నీ ప్రేమను చూపుతూ ఎక్కడికి వెళ్ళినా క్షేమంగా తిరిగి వచ్చే భాగ్యాన్ని దయచేసినందుకు, ఇప్పటి వరకు మమ్మందరినీ కూడా కంటికి రెప్పలా కాచి కాపాడినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. ఆ గొప్ప దేవుని యొక్క ప్రేమను మరొకసారి మనం అందరం కూడా గుర్తించి ఆ గొప్ప దేవుని యొక్క ప్రేమకు పాత్రులమయ్యే భాగ్యాన్ని దయచేయమని, ఈరోజు మనం చేసినటువంటి పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపడుతూ ఈ దివి పూజా బలిలో పాలు పంచుకునే యోగ్యతను దయచేయమని ఈరోజు విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. అదియంత సత్యమైన ప్రేమ ప్రభు, నీ ప్రేమ. అందరి మీద అందరు కూడా హృదయం మీద చేయి పెట్టుకుని, ఎంత గొప్పదయ్యా నీ ప్రేమ. ఆ ప్రేమను పొందుకోలేక మీకు వ్యతిరేకంగా పాపము చేసి ఎన్నో విధాలుగా ద్రోహము చేసి విరుద్ధంగా జీవించాము తండ్రి, మమ్మల్ని క్షమించండి. ఈ దివ్య పూజ వల్ల యోగ్యంగా పాలు పంచుకునే భాగ్యాన్ని దయచేయమని 228వ పాటను తీసుకుని విశ్వాసముతో పాడుకుందాం. అది ఎంత సత్యమైన ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ. అది ఎంత సత్యమైన ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ. అది కొలువ కాలేని ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ. అది కొలువకలేని ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ. ఏ పరిస్థితిలోనూ, ఏ షరతులు లేక, ఏ పరిస్థితిలోనూ, ఏ షరతులు లేక, ప్రేమించు నన్ను వందనం ప్రభునకు, ప్రేమించు నన్ను వందనం ప్రభునకు. అది ఎంత సత్యమైన ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ. అది ఎంత సత్యమైన ప్రేమ, దైవ ప్రేమ, నిత్య ప్రేమ. ఎన్నోసార్లు నిన్ను మరిచిపోయి జీవించాం ప్రభువా, నీకు విరుద్ధంగా జీవించాము తండ్రి. అయినా కూడా మా మీద నీ కరుణ ప్రేమను చూపిస్తూనే ఉన్నావు యేసయ్య. ప్రభు ఈ సమయంలో మేము చేసినటువంటి పొరపాటులకు పశ్చాత్తాపపడుతూ మీ యొక్క శరణను వేడుకుంటున్నాము తండ్రి, మమ్ము క్షమించమని ఆ దేవుని వేడుకుందాం. దేవుని మరచినను, ఆ ప్రేమను మరచినను, దేవుని మరచినను, ఆ ప్రేమను మరచినను, తల్లియే నన్ను మరచినను,
ఈ లోకమే దేశించినను తల్లియే నన్ను మరచినను ఈ లోకమే ద్వేషించినను మంచి కాపరి నన్ను వెదకుచు నాకై పరితపించు మంచి కాపరి నన్ను వెదకుచు నాకై పరితపించు ఎంతగానో నన్ను ప్రేమించు ఎంతగానో నన్ను ప్రేమించు అది ఎంత సత్యమైన ప్రేమ దైవ ప్రేమ నిత్య ప్రేమ అది ఎంత సత్యమైన ప్రేమ దైవ ప్రేమ నిత్య ప్రేమ అది కొలువగాలేని ప్రేమ దైవ ప్రేమ నిత్య ప్రేమ అది కొలువగాలేని ప్రేమ దైవ ప్రేమ నిత్య ప్రేమ హల్లెలూయా హల్లెలూయా రెండు చేతులు పైకి హల్లెలూయా మన పాత జీవితాన్ని పాపపు జీవితాన్ని దేవునికి సమర్పించు హల్లెలూయా హల్లెలూయా మీ నుంచి మాత్రమే మాకు దీవెనలు మీ నుంచి మాత్రమే మాకు ఆశీర్వాదాలు కలుగు ప్రభా మీరు క్షమించకపోతే మేము జీవించలేము యేసయ్యా మీరు దీవించకపోతే ఒక్క క్షణం కూడా బతకలేము యేసయ్యా అని ఒక గొప్ప దేవుని మీద ఆధారపడుతూ ప్రార్థన చేద్దాం హల్లెలూయా హల్లెలూయా తల్లియే నన్ను మరచినను ఈ లోకమే దేశించినను పరిగా నన్ను కాయుచు కాపాడే ఏసయ్యా క్షమించవా మా పాపములను నీ మంచితనముతో నీ జాలితో కాపాడవా యేసయ్యా సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక ఆమేన్ ఏలిన వారా దయ చూపండి ఏలిన వారా దయ చూపండి దయ చూపండి ఏలిన వారా దయ చూపండి క్రీస్తువా దయ చూపండి క్రీస్తువా దయ చూపండి క్రీస్తువా దయ చూపండి దయ చూపండి ఏలిన వారా దయ చూపండి ఏలిన వారా దయ చూపండి ఏలిన వారా దయ చూపండి ఏలిన వారా
సర్వేశ్వర నీయందు ఆశలు నింపుకొను వారి సంరక్షకుడవు నీవే దేవా నీవు అనుగ్రహం పనిచు స్థిరత్వము గాని పావిత్రము గాని దేనికి నీ ఉండచాలదు నీ అపారమైన దయను మా మీద కుమ్మరింపమని ప్రార్థించుచున్నాము నీ పాలనా క్రింద నీ మార్గదర్శకత్వములో గతించిపోవు ఈ లోకపు వస్తువులను యోగ్యమైన విధముగా ఉపయోగించుకొనుచు శాశ్వతముగా నిలుచు వస్తువులపై మనసులను లగ్నము చేసుకున్నట్లు మాపై కరుణింపుము మీ ముందు చేరి విశ్వాస దాహముతో ప్రార్థించుచున్న ఈ మీ బిడ్డలందరిని ప్రేమతో దీవించి సకల ఆపదల నుండి సమస్యల నుండి రోగముల నుండి కాపాడుము నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమేన్. మొదటి పఠనము పవిత్ర సమాజముగా వనగూడుటయే ప్రభు అయిన దేవుని పండుగలను జరుపు విధానము. లేవీయ కాండము 23:1 మరియు 4 నుండి 11 వరకు, 15 నుండి 16 వరకు, 27 మరియు 34 నుండి 37 వరకు. ప్రభువు మోషేను ఇజ్రాయేలీలతో ఇట్లు చెప్పుమనెను, ప్రభువు పండుగను కొనియాడుటకు ప్రోగైన జనులెల్లరూ పవిత్ర సమాజముగా వనగూడుదురు. నా పండుగలు ఇవి. ఈ క్రింది ఉత్సవములను గూర్చి ప్రజలకు సకాలమున సమావేశముకై ప్రకటింపుడు. మొదటి నెల 14 నాటి సాయంత్రం పాస్కా పండుగ ప్రారంభమగును. అదే నెల 15 నాడు పొంగని రొట్టెల పండుగ మొదలగును. 7 పాటు మీరు భుజించు రొట్టెలలో పులిపిడి ద్రవ్యమును కలుపరాదు. మొదటి రోజున ప్రజలను ఆరాధనకు ప్రోగు చేయుడు. ఆనాడు రోజువారీ పని చేయకూడదు. 7 పాటు దహన బలులు అర్పింపుడు. 7 నాడు ప్రభువును ఆరాధించుటకు సమావేశము కండు. ఆ దినమున శ్రమించి పని చేయరాదు. ప్రభువు మోషేను ఇజ్రాయేలీలతో ఇట్లు చెప్పుమనెను, ప్రభువు మీకు ఈయనున్న దేశము చేరుకొని అచట పంట కోయినప్పుడు తొలి వెన్నులను యాజకుని చెంతకు కొనిపొండు. అతడు ఆ వెన్నులను ప్రభువునెదుట ఎత్తి అర్పించును. అప్పుడు ప్రభువు మిమ్ము అంగీకరించును. విశ్రాంతి దినముకు మరుసటి నాడు యాజకుడు ఈ కానుక అర్పించును. విశ్రాంతి రోజు తరువాతి నాడు వెన్నులు అర్పింతురు గదా. ఆ వెన్నులు అర్పించిన రోజు నుండి 7 లెక్కపెట్టుడు. అట్లు 7 విశ్రాంతి రోజులు గడిచిన పిదప 80 నాడు ప్రభువుకు నూతన ధాన్య బలిని అర్పింపుడు.
ఈ ఏడవ నెల పదియవ నాడు ప్రాయశ్చిత్త దినము ఉపవాసము ఉండి ప్రభువును ఆరాధించుటకు ప్రోగు కండు దహన బలిని అర్పింపుడు. ప్రభువు మోషేను ఇజ్రాయేలీలతో ఇట్లు చెప్పుమనేను, గుడారముల పండుగ ఏడవ నెల 15వ రోజున ప్రారంభమై వారము రోజుల పాటు కొనసాగును. మీరు మొదటి రోజున సమావేశమై ప్రభువును ఆరాధింపుడు. ఆ రోజున కాయకష్టము చేయకూడదు. ఏడు నాళ్ల పాటు ప్రభువుకు దహన బలులు అర్పింపుడు. ఎనిమిదవ నాడు మరల ఎల్లరు సమావేశమై ప్రభువును ఆరాధింపుడు, దహన బలిని అర్పింపుడు. అది ఆరాధన రోజు కనుక ఆనాడు శ్రమించి పనిచేయరాదు. మీరెల్లరూ సమావేశమై ప్రభువును ఆరాధింపవలసిన ఉత్సవ దినములు ఇవియే. ఈ తరుణమున ఆయా దినముల కర్మకాండను అనుసరించి దహన బలులు, సంపూర్ణ దహన బలులు, ధాన్య బలులు, ద్రాక్ష సారాయ బలులు, సామాన్య బలులను అర్పింపవలేను. మీరు మామూలుగా పాటించు విశ్రాంతి దినములనే గాక వీనిని కూడా ఉత్సవ రోజులుగా పాటింపుడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనము. హల్లెలూయా గీతము స్తుతులను చెల్లించగా, పాడుదా హల్లెలూయా గీతము స్తుతులను చెల్లించగా. మనసులో మాట పెదవి దాటాలి పరుగున ప్రభుగడకు చేరగా, చాటుము సంగమా పాడుదా హల్లెలూయా గీతము స్తుతులను చెల్లించగా. మనసులో మాట పెదవి దాటాలి పరుగున ప్రభుగడకు చేరగా, చాటుము సంగమా. సృష్టికర్త హల్లెలూయా, ప్రాణదాత హల్లెలూయా. సృష్టికర్త హల్లెలూయా, ప్రాణదాత హల్లెలూయా. నీ దాన్ను నీ దరి చేర్చి కలకలసి జీవించుమని మాకు బలిగా నీవే అయినావు. మమ్మ మోక్ష రాజ్యం చేర్చగా పాడుదా హల్లెలూయా గీతము స్తుతులను చెల్లించగా. మనసులో మాట పెదవి దాటాలి పరుగున ప్రభుగడకు చేరగా, చాటుము సంగమా చేరగా, చాటుము సంగమా. ప్రభు మీతో మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 8:5-8 రీడింగ్ ఫ్రమ్ ద హోలీ గాస్పల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 8:5-8. యేసు కపర్నాములో ప్రవేశించుచు
ప్రవేశించుచుండగా శతాధిపతి ఒకడు ఆయనను సమీపించి, ప్రభు, నా ఇంట సేవకుడొకడు పక్షవాతముతో విపరీతమైన బాధపడుచు మంచము పట్టి ఉన్నాడు అని తెలుపగా, నేను వచ్చి వానిని స్వస్థత పరుతును అని యేసు ఆ శతాధిపతితో పలికెను. ఆ శతాధిపతి ఆయనతో, ప్రభు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు ఒక్క మాట పలికినా చాలును, నా సేవకుడు స్వస్థత పొందును. ఇది క్రీస్తుని శుభవార్త. క్రీస్తు ఆమెకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథనియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆరాధనలో మనం చూసాం ఇంకొక ప్రభుత్వ ఉద్యోగి యేసు ప్రభు దగ్గరకు వచ్చి మరణించినటువంటి ఆమె బిడ్డను లేవనెత్తమని ప్రాణం పోయమని అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ ఇంకొక శతాధిపతిని మనం చూస్తూ ఉన్నాం. ఇంటి దగ్గర పని తన కోసం పనిచేస్తున్నటువంటి ఒక సేవకుడు మంచం పట్టి ఉన్నాడు అని సేవకుని కోసం ఆయన యేసు ఎత్తుకుంటూ ఎంతో దూరం ప్రయాణం చేసినటువంటి వ్యక్తి. టుడే ద గాస్పల్ వి సీ ఎ మ్యాన్ హూ హ్యాస్ ఆక్యుపైడ్ హైయెస్ట్ పొజిషన్ ఇన్ ద సొసైటీ ఈస్ కమింగ్ ఇన్ సర్చ్ ఆఫ్ జీసస్ ఆస్కింగ్ హిమ్, లార్డ్, మై సర్వెంట్ అట్ హోమ్ వాస్ ప్యారలైజ్డ్ ఓన్లీ దట్ మచ్. He did not complete the statement. నా సేవకుడు మంచ పక్షవాతముతో మంచం పట్టి ఉన్నాడు అని మాత్రమే దేవుడు చెప్పాడు. He only said he is not well. He was paralyzed and he was bedridden. Immediately Jesus was telling, I will come to your home and cure the man. Then this particular person says, no. You don't need to come, Lord. You don't need to take that much struggle to come to my home. It's enough that you say a single word. The person who is sick at home will be healed. మా ఇంటి దగ్గర ఒక వ్యక్తి పక్షవాతముతో మంచము పట్టి ఉన్నాడు, విపరీతమైనటువంటి బాధపడుచున్నాడు అని మాత్రమే చెప్పాడు. యేసు ప్రభుకు నచ్చినది ఏమిటంటే, ఎంతోమంది వైద్యులు ఉన్నప్పటికీ ఆయన దగ్గరికి పరిగెత్తుకుని వచ్చాడు చూడండి, అది యేసు ప్రభుకు నచ్చింది. ఇంకా బాగా నచ్చినటువంటి సందర్భం ఏమిటంటే, మొదట మనం ఆరాధనలో చూసాం తన కుమార్తె మరణించింది అని వచ్చాడు. ఇక్కడ మనం చూస్తున్నాం నా దగ్గర నా కోసం పనిచేసే సేవకుడు మంచం పట్టి ఉన్నాడు అని ఇతరులను గురించి ఈ వ్యక్తి వచ్చాడు. ఇంటి దగ్గర పనిచేసిన సేవకుడు గురించి ఈయన యేసు ప్రభుని ఎత్తుక్కుంటూ ఎన్నో కిలోమీటర్లు ప్రయాణం చేసుకొచ్చాడు. ఆయనను వెతికిన ప్రతి వారికి ఆయన కనిపిస్తాడు. ఆయనను అడిగే ప్రతి వారికి దేవుడు తప్పకుండా ఇస్తాడు. దేవుడు ఈ లోకానికి వచ్చి మనందరికీ బోధించింది లవ్ ఆఫ్ గాడ్ అండ్ లవ్ ఆఫ్ నైబర్. దేవుణ్ణి ప్రేమించాలి, రెండవది మన సహోదరులని ప్రేమించాలి. మనల్ని మనం ప్రేమించుకున్నట్లే ఇతరులను కూడా ప్రేమించాలి అని నేర్పిస్తూ ఉన్నాడు. యేసు ప్రభుకు నచ్చినటువంటి సన్నివేశం, ఇంటి దగ్గర తన సేవకుడు మంచం పట్టి ఉన్నాడని ఎన్నో కిలోమీటర్లు ప్రయాణం చేసి యేసు ప్రభుని ఎత్తుక్కుంటూ వచ్చి సాష్టాంగ ప్రణామం చేసి, అయ్యా, నా సేవకుడు మంచం పట్టి ఉన్నాడని తెలియజేస్తున్నాడు. ఆయన స్టేట్మెంట్ పూర్తి చేయకముందే నేను నీ ఇంటికి వచ్చి ఆయనను స్వస్థపరుస్తాను అని దేవుడు ముందుగానే చెప్పి ఉన్నాడు. ఎందుకంటే ఈయనలో ఉన్నటువంటి మంచి లక్షణాన్ని, ఈయనలో ఉన్నటువంటి నిస్వార్థమైనటువంటి ఆ ప్రార్థనను ఆలకించాడు. ఆ మంచి మనస్సును ఆయన అభినందిస్తూ ఉన్నాడు. మన దగ్గర కూడా చాలామంది పనిచేస్తున్నారు. మన కోసం వర్షంలో తడిసి ఎండలో ఎండి
ఎన్నో కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి మనకి డ్రైవింగ్ చేయటం కోసం కానీ మన ఇంట్లో పని చేయటం కోసం కానీ వస్తూ ఉన్నారు. ఒక్క గంట మన పని మనిషి లేటుగా వస్తే నోటికి వచ్చినట్లు మనం తిడుతుంటా. ఒక్కరోజు ఆరోగ్యం బాగోక మాని వేస్తే ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాం, అవసరమైతే ఇచ్చే శాలరీ కూడా కట్ చేస్తాం. మన కోసం పనిచేసే వాళ్ళని మనం ఎలా ట్రీట్ చేస్తామంటే పురుగుల్లాగా ట్రీట్ చేస్తాం. వీ డోంట్ కన్సిడర్ దెమ్ యాజ్ అవర్ ఈక్వల్స్. ఒక తక్కువ కేటగిరీగా మనం పరిగణిస్తాం. వారి చేత అన్ని పనులు చేపించుకుంటాం. వారు లేకపోతే మన కుటుంబమే ముందుకు వెళ్ళదు. కానీ వాళ్ళకి ఏదైనా ఇవ్వాలి అని వచ్చినప్పుడు, వాళ్ళకి ఏదైనా బాధలు వచ్చినప్పుడు పంచుకోవటానికి నిరాకరిస్తూ ఉంటాం. కానీ నాకు తెలిసినటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు, పని మనుషులను వాళ్ళ ఇంటిలో ఒక మనుషుల్లాగా, వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యుల్లాగా ట్రీట్ చేస్తూ ఉంటారు. అందుకే దేవుడు ఆ కుటుంబాలను కూడా అంత గొప్పగా దీవిస్తూ ఉన్నాడు. నీకోసం అన్నీ త్యాగం చేసి పనిచేసే మనిషిని నీవు గౌరవించకపోతే, ప్రేమించకపోతే దేవుణ్ణి కూడా నీవు ప్రేమించలేవు. ఎన్ని గుడులకు వెళ్ళినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా నీ ముందు కనిపించే వ్యక్తిని నీవు ప్రేమించకపోతే ఎక్కడో ఉన్నటువంటి దేవుణ్ణి నీవు ప్రేమించలేవు. కాబట్టి ఈరోజు దేవుడు చెప్పే వాక్కు, శతాధిపతి సేవకుడు అనారోగ్యంతో బాధపడి ఉన్నాడని ఆ శతాధిపతి యేసుప్రభు దగ్గరికి వచ్చి తన బాధ చెప్పుకోవడానికి ముందే ఐ విల్ కమ్ టు యువర్ హోమ్ అని చెప్తూ ఉన్నాడు. నీ ఇంటికి నేను వస్తానని చెప్తున్నాడు. ప్రియ సహోదరులారా, ప్రతి వారం గుడికి వస్తున్నాం, చాలా ప్రార్థనలు చేస్తున్నాం. ఎలాంటి ప్రార్థన చేస్తున్నాం? ఎప్పుడైనా మీ ఇంటిలో మీకోసం పనిచేసే వ్యక్తి కోసం ఎవరైనా ప్రార్థన చేశారా? మీ డ్రైవర్ కోసం ప్రార్థన చేశారా? మీకోసం పనిచేసే ఆయా కోసం ప్రార్థన చేశారా? మా పిల్లల్ని దీవించండి, మీ అబ్బాయికి చిన్న తలనొప్పి వస్తే అన్ని హాస్పిటల్కి తిప్పుతావు, ఇక్కడ అనారోగ్యం బాగోక పని చేయలేక సతమతం అవుతూ ఉంటే నీవు తిడుతూ ఊరుకుంటావు, తిడుతూ ఉండిపోతావు, కానీ రెస్ట్ తీసుకోమ్మా నేను చేస్తానని ఎప్పుడైనా ముందుకు వస్తామా? కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన అంటే గుడిలోనికి వచ్చి మనకి ఇష్టం వచ్చింది చెప్పుకుని వెళ్ళిపోవటం కాదు. ప్రార్థన మన జీవితం ఒకటే అయి ఉండాలి. ఏం ప్రార్థన చేస్తున్నామో అది జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఏమి జీవిస్తున్నామో అది మన ప్రార్థనలో పెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఒక మాట చెప్పి ఇంకొకలాగా ప్రవర్తించటం. కాబట్టి ప్రియ సహోదరులారా, యేసుప్రభు ఈరోజు శతాధిపతిని అభినందిస్తున్నాడు. అయ్యా, నీవు మా ఇంటికి రానవసరం లేదు, నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిని, ఎవరైనా అని చెప్పగానే వస్తారు, పో అని చెప్పగానే పోతారు. అంత శక్తి నాకుంది, అంత అధికారం నాకుంది, కానీ మీ ముందు నేను దేనికి పనికి రానయ్యా. ఒకే ఒక్క మాట మీరు ఇక్కడ నుంచే పలకండి, అనారోగ్యంతో ఉన్నటువంటి ఆ వ్యక్తి స్వస్థత పొందుతాడు అనే విశ్వాసం నాకు ఉంది. అందుకని ఈ మాట విన్న తరువాత తన శిష్యులతో చెప్తాడు, ఇశ్రాయేల్ ప్రజలలో ఇంత విశ్వాసము కలిగినటువంటి మంచి మనిషిని నేను ఎక్కడా చూడలేదు. ప్రజలా, తూర్పు పడమర నుండి అనేక మంది వచ్చి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని తీసుకుని వెళ్ళిపోతారు, కానీ క్రైస్తవులు దేవుని అనుసరిస్తున్నానని చెప్పుకుంటున్నటువంటి మనం ఏమని చెప్తామంటే, ఇసాకు మా దేవుడు, అబ్రహాము దేవుడు మా దేవుడు, యాకోబు దేవుడు మా దేవుడు, యేసు ప్రభు మా దేవుడు, ఆయన మమ్మల్ని గాక ఇంకా ఎవరిని దీవిస్తాడు అని మనం క్రైస్తవత్వాన్ని గురించి గొప్పలు చెప్పుకుంటూ జీవిస్తాము. కానీ మనం క్రైస్తవత్వంలో జీవించడానికి ప్రయత్నం చేయం. ఈరోజు ముత్తంగిలో మనం చూస్తున్నాం, ప్రతి ఆదివారం ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి.
ఆరాధనలు జరుగుతున్నాయి, దివ్య పూజాబలి జరుగుతున్నాయి, ఎంతో మంది వస్తున్నారు, ఎన్నో స్వస్థతలు పొందుకుని వెళుతున్నారు. వాళ్ళల్లో 90% మంది ప్రజలు ఎవరో తెలుసా? హైందవులు, ముస్లింలు, ఇతర మతస్థులు. ఒక 10% మాత్రమే క్రైస్తవులు. ఆ 10%లో అన్ని డినామినేషన్కు సంబంధించిన క్రైస్తవులు. చాలామంది క్రైస్తవులు నా దగ్గరకు వచ్చి చెప్తున్నారు, ఫాదర్ గారండి 9 వారాల నుంచి వస్తున్నాను, 3 సంవత్సరాల నుంచి నా బాధలు ఏమీ పోవటం లేదు, నా సమస్యలు ఏమీ తొలగిపోవటం లేదు అని ఒక్కొక్కసారి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడా, అసలు దేవుడే ఉన్నాడా అని ప్రశ్నిస్తూ ఉంటారు. ప్రిసహోదరులారా, ఎలా ప్రార్థన చేస్తున్నాం అనేది ముఖ్యమైనది. ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాం అనేది మనం గుర్తించుకోవాలి. మన ప్రార్థనలో స్వార్థం ఉందా అనేది మనం చూసుకోవాలి. ప్రార్థనకు మన జీవితానికి ఏమైనా పొంతన ఉందా అని చూసుకోవాలి. ప్రార్థన చేయటం గొప్పది, ఈజీ అనుకుంటాం, ప్రార్థన ప్రకారం జీవించటం చాలా కష్టంగా ఉంటుంది. గుళ్ళోకి వెళ్ళి తండ్రి నాకు అది కావాలి ఇది కావాలి అంటాం, బయటికి వెళ్ళి అందరితో మనం పోట్లాడతాం, అందరి నుంచి చెడుగా మనం మాట్లాడతాం. ఇలాంటి ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. అందుకనే దేవుడు అంటున్నాడు, హృదయానికి ఉన్నంత కపటము దేనికి లేదు. ఆ హృదయాన్ని శుభ్రం చేసుకుని మంచి మనసుతో ప్రార్థన చేయగలిగితే దేవుడు తప్పకుండా ప్రార్థన ఆలకిస్తాడు. నీవు గుడిలో మోకరించి ప్రార్థన చేసిన మొదటి క్షణము నుంచి దేవుడు నిన్ను దీవిస్తూనే ఉంటాడు. దేవుడు నీ ఇంటికి రానవసరం లేదు. నీవు దేవుని సన్నిధికి వస్తే చాలు, దేవుడు అక్కడ నీ జీవితంలో నీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రైస్లో హల్లెలూయా. ఇక్కడ శతాధిపతి వచ్చి యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉండగానే మంచం పట్టి ఉన్నటువంటి ఆ యొక్క సేవకుడు స్వస్థత పొందినట్లు మనం వాక్యములో చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, వెన్ వీ నీడ్ టు ప్రే విత్ గుడ్ ఫెయిత్, వీ నీడ్ టు ప్రే హానెస్ట్లీ, అవర్ ప్రేయర్ అండ్ అవర్ వే ఆఫ్ లైఫ్ షుడ్ గో టుగెదర్. వెరీ ఈజీ టు ప్రే వాట్ ఎవర్ వీ వాంట్, బట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు లీవ్ అకార్డింగ్ టు ది ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద లార్డ్. కాబట్టి ప్రియ సహోదరులారా, మనం శతాధిపతి వలె నిస్వార్థమైన జీవితాన్ని, నిస్వార్థమైనటువంటి ప్రార్థనను, మంచి మనసుతో కూడినటువంటి ప్రార్థన చేసినట్లయితే దేవుని సన్నిధికి వచ్చిన మొదటి క్షణము నుంచే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చేస్తాడు. ఈరోజు ఇక్కడున్నటువంటి మీ అందరినీ, మీ అందరి కుటుంబాలను దేవుడు గొప్పగా దీవించాలని, మీ ఉద్దేశాలు నెరవేర్చాలని, అందరిలో ఉన్నటువంటి లోటుపాటులను, ఇబ్బందులను, సమస్యలను, ఆటంకాలను తొలగించాలని మీ అందరి కోసం ఈ దివ్య బలి సమర్పిస్తూ పితాపుత్ర ఆత్మదేవుడు ఈ వాక్యము ద్వారా మనందరిని దీవించి ఆశీర్వదించాలని మన నాథుని క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సకల సృష్టియు నీదేనుగా, ఇహము పరము నీవేగ ప్రభువా, సకల సృష్టియు నీదేనుగా. ఏమివ్వగలను నాదున్నది ఈ దివ్య బలి పూజలో, ఏమివ్వగలను నాదన్నది ఈ దివ్య బలి పూజలో. విరిగి నలిగిన నా హృదయం నీకు సమర్పింతును ప్రభువా, నన్నే స్వీకరించు. ఇహము పరము నీవేగ ప్రభువా, సకల సృష్టియు నీదేనుగా.
సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగునట్లు ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరమల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు మాకు సమృద్ధిగా ప్రసాదించిన భూఫలముల నుండి నీకు మేము అర్పించు ఈ అర్పణలను దయతో స్వీకరింపుము. ఈ పవిత్ర కార్యములు ప్రస్తుత జీవితములో మమ్ము పరిశుద్ధపరచునట్లును, కడన నిత్య మహిమలోనికి చేర్చునట్లును కృపచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము, ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యకు నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి సిలువుపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను త్రించి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏక స్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నుండి ఉన్నవి, మహోన్నతమున హోసాన. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యులు, మహోన్నతమున హోసాన. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరిద్దాం. ఆయన ముందు మోకరించిన బిడ్డలను ఎవరి ముందైనా నిలబెట్టడానికి సిద్ధముగా ఉన్నారు. ఎక్కడ కూడా పడిపోకుండా, బలహీన పడకుండా శక్తివంతంగా దేవుడు మనల్ని మార్చబోతున్నాడు. మన అవసరాలను, మన యొక్క బాధలను, సమస్యలన్నింటినీ కూడా దేవుని ముందు సమర్పించి ఆ గొప్ప దేవునికి దేవుని ముందు ప్రాధేయపడి వేడుకుందాం. ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయువు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనే నేను. మీరందరూ దీనిని తీసుకుని పూజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడను ననా శరీరము. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడినా యేసుదేవా మీకే ఆరాధనా, మీకే మా ఆరాధనా. ఆ విధమునని
భోజనానౌతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఏను. మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా మీకే మారాధనా, మీకే మారాధనా. ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ మరణం ప్రకటించుదము, మీ ఉత్థానం చాటుదము, మీరు మరలా వచ్చి వరకు వేచి ఉండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సిగప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాను. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమందు పాలివారు మగమమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతమాలుకునుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, మా విచారణ గురువులను దీవించండి, సహాయ గురువులను దీవించండి, ఇక్కడ పనిచేస్తున్నటువంటి గురువులందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క విచారణ కౌన్సిల్ మెంబర్స్ని, ప్రతి కుటుంబాన్ని ఈ యొక్క విచారణలో అనేక విధాలుగా సహాయపడుతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను ప్రభా, మీ సేవకులకును, మీ ఆలయంలో మీ మహిమార్థమై పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ మొదటి శుక్రవారం ఎంతో విశ్వాసముతో మీ చేత ప్రేరేపించబడి ఈ యొక్క దివ్య పూజా బలిలో ఆరాధనలో పాలు పంచుకొని ప్రభా, మీ ముందు ఏ విధంగా జీవించాలో, మీ ముందు మోకరిస్తే ఏ స్థాయికి చేరుకుంటామో తెలుసుకునే గొప్ప యోగ్యతను మాకు దయచేసినందుకు మీకు స్తోత్రాలు. ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభా. క్యాథలిక్ అప్ టీవీ ద్వారా ప్రపంచవ్యాప్తముగా ఏ కుటుంబము నుంచి, ఏ ప్రదేశము నుంచి ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్నారో ఆ బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆ కుటుంబాలను దీవించండి, వారి ఉద్దేశాలు నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు క్యాథలిక్ అప్ టీవీ ద్వారా ప్రపంచవ్యాప్తముగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను, చేయబోతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా మరిడిని దీవించమని, వారి యొక్క బృందాన్ని దీవించమని ప్రభా, ఈ యొక్క గొప్ప త్యాగపూరితమైనటువంటి దీవెనకరమైనటువంటి ఈ యొక్క సువార్త ప్రచారాన్ని ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళే శక్తిని దయచేయమని నీ దేవదూతలను పంపించి ప్రభా, ఉన్నతమైనటువంటి స్థాయికి ఈ ఛానల్ను చేర్చమని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము, వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తెలుగు మరియ మాతతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడకు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. అందరు కూడా రెండు చేతులను పైకి లేపి
పరలోకములో ఉన్నటువంటి దేవుని యొక్క దీవెన మనందరి మీద, మన కుటుంబాలలో, మన బిడ్డల మీద కుమ్మరించాలి అని. ఎలాంటి సమస్యలు, ఆటంకాలు, ఒడిదుడుకులు లేకుండా ఎక్కడ కూడా మనం పడిపోకుండా ఎక్కడికి వెళ్ళినా నిలబడగలిగే శక్తిని మనకు దయచేయమని, మన కుటుంబాలను కూడా లేవనెత్తమని ఆ గొప్ప దేవుని అడిగి వేడుకుందాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందరు కూడా లేచి నిలబడి ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను భక్తితో విశ్వాసంతో చెప్పుకుంటూ ఉండగా, మన కుటుంబాలలో క్యాథలిక్ అప్ టీవీ ద్వారా ఈ దివ్య పూజాబల్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరి కుటుంబాలలో దేవుని యొక్క గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు జరగాలని విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్ని కీడులో నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వసించిన ప్రభువైన యేసువ, మా పాపము లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ స్త్రీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికి ఒకరం ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించ ఈ లోకానికి ఏతెంచిన ప్రభు, ఆయన విందులో పాలు పంచుకున్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా యొక్క ప్రవేశించడానికి నేను పాత్రుడను కాను, కానీ నీ యొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తంలో మనందరికీ తెచ్చుమును. శాంతి సమాధానం ఆయన దారికి దయచేయును గాక. ఆమేన్. Thank you.
నిత్య జీవ భోజమిదే దివ్య స్నేహదానమిదే యేసు ప్రభు తన శరీరమును పంచిచ్చును ఈ బలిలో జీవ భోజమిదే దివ్య స్నేహదానమిదే యేసు ప్రభు తన శరీరమును పంచిచ్చును ఈ బలిలు రారే రారే ఓ జనమా నిర్మల హృదితో స్వీకరింపా రారే రారే ఓ జనమా నిర్మల హృదితో స్వీకరింపా దయామయులు ధన్యులు వారు దయను పొందుదురు నిర్మల హృదయులు ధన్యులు వారు దేవుని దర్శింతురు ప్రార్థించుదము ఓ ప్రభువ మేమిప్పుడు నీ కుమారుని శ్రమలకు శాశ్వతమైన జ్ఞాపికగా దివ్య సప్రసాదమును స్వీకరించితిమి మాటలతో వర్ణింప అలవి కాని ప్రేమతో నీ కుమారుడు మాకు దయచేసిన ఈ వరము మా నిత్య రక్షణకు సాయపడునట్లు అనుగ్రహింపము మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమేన్ ప్రభువు మీతో ఉండునుగాక మీ ఆత్మతోను ఉండునుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మనందరిని శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక ఆమేన్ పూజ సమాప్తమైనది వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలు ఆనందముతో సదా జీవింపుము సర్వేశ్వరునికి వందనములు